420 చంద్రబాబు ఆ తర్వాత సైకిల్ గుర్తు కోసం ఎటువంటి లుచ్చపనులు చేశాడు ఎటువంటి ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని ఆ సైకిల్ గుర్తు తెచ్చుకున్నాడో మనందరం కూడా చూసాం ఈ రోజు రాజకీయంగా పతనం అయిపోయి రాజకీయంగా దిగజారిపోయి జగన్ మోహన్ రెడ్డి గారిని తట్టుకోలేక జగన్ మోహన్ రెడ్డి గారి మీద పైచేయి సాధించలేక భార్యని కట్టుకున్నటువంటి భార్యని ఎక్కడో ఎవరో అన్నటువంటి నాలుగు మాటల్ని నెల రోజులకి అసెంబ్లీలో ఉన్నారని చెప్పి ఏడ్చి శోకాలు పెట్టి సిగ్గు లేకుండా ఆవిని అల్లరల్లర చేసి భార్యని రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నం చేసినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు రాజకీయ అవసరాల కోసం మహిళల్ని అడ్డం పెట్టుకుంటాడు మామగారికి వెన్నుపోటు పోస్తాడు బామర్దుల్ని చౌటలో ఎందుకు పనికిరానటువంటి వ్యక్తులు అని చెప్పి అతను డబ్బా మీడియా పెట్టి వాళ్ళందరినీ అల్లరి చేయించుతాడు ఎవరినైనా కూడా నిస్సిగ్గుగా రాజకీయం కోసం రాజకీయ పదవుల కోసం ప్రాకులాడేటువంటి నీచాతి నీచుడు 420 గాడి చంద్రబాబు నాయుడు ఇటువంటి 420 ముఖ్యమంత్రిగా ఉండక హైదరాబాద్లో కావచ్చు రాష్ట్రం విడిపోయినాక ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ప్రతి ఊరికి ప్రతి నియోజకవర్గానికి ఒక క్లబ్ పెట్టి జోదశాలను నడిపినటువంటి జోదశాలల్లో కూడా డబ్బులు తీసుకున్నటువంటి నీచాతి నీచుడు చంద్రబాబు నాయుడు ఇటువంటి నీచుడు ఈ రోజు చెప్తాడు నా కే కన్వెన్షన్ లో కొడాలి నాని సంబంధించినటువంటి కే కన్వెన్షన్ లో క్యాసినో పెట్టారు మహిళల్ని తీసుకొచ్చి డాన్సులు చేశారు వాళ్ళతో వ్యభిచారం చేయించాడని చెప్పి నా మీద 420 గాళ్ళతో ఆరోపణలు చేయించినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు ఈ చంద్రబాబు నాయుడిని నేను ఛాలెంజ్ చేస్తే నా కన్వెన్షన్ లో జరగలేదు నా 2 ఎకరాలన్నర ప్రాంగణంలో జరగలేదు జరిగిందని నువ్వు నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని సస్తానని చెప్తే పెట్రోల్ క్యానులు పెట్టి దాన్ని ఒక కామెడీగా మార్చి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు నువ్వు సస్తావా అంటే ఈ రోజు కే కన్వెన్షన్ తీశారు కే కన్వెన్షన్ సమీపం అని చెప్పి తీశారు గుడివాడ 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 అని చెబుతున్నారు నేను హాస్పిటల్లో ఉన్నాను 6వ తారీఖు నుంచి నాకు కరోనా వచ్చి నాకు ఆరోగ్యం బాగోక అక్కడ నాకు వచ్చిన ఎంబటి ఇన్ఫర్మేషన్ డిఎస్పీని పంపి ఆపమని చెప్పాను మహిళల్ని ఎంటర్టైన్మెంట్ చేయొద్దని చెప్పాను అని చెప్పి నేను చెప్తాంటే నేను మహిళలతో వ్యభిచారం చేయించానని చెప్పేటువంటి నీచాతి నీచుడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు బతుకు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా అతను చంద్రగిరిలో ఎమ్మెల్యే అయినప్పుడు అతను నడిపినటువంటి జ్యోతశాలలో వైశ్యశాలని నేను నిరూపిస్తా ఈ రోజు చంద్రబాబు నాయుడు 420 గాడు ఈ రోజు విజయవాడలో ఒకటి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు కుక్క చెప్తున్నాడు వరలరామేష్ సిఐ గాను ఎస్ఐ గాను ఉండక గుడివాడలో నన్ను కొట్టాడంట నేను ఆయిల్ దొంగతనం చేశానంట వరలరామయ్య సిఐ గాను ఎస్ఐ గాను గుడివాడలో పనిచేసేటప్పుడు నేను 9th 10th క్లాస్ చదువుతున్నా 70 87 88 నేను 87 88 10th క్లాస్ నేను 10th క్లాస్ చదువుతున్నా 9th 10th మాకు సిఐగా ఎస్ఐగా పనిచేసినప్పుడు అప్పుడు నన్ను స్కూల్లో చదివేటువంటి 14 పైనల్ కుర్రాన్ని వీడు బాల పిల్లల్ని వీడు వరలరామ ఎరకొట్టేశాడంట ఈ 420 గారు చదువుతాడు సెక్స్ మనీ కాల్ మనీ సెక్స్ రాకెట్ గాడు నాకు కళ్యాణ మండపం అవినీతి డబ్బులతో కట్టానని చదువుతున్నాను నాకు కే కన్వెన్షన్ 2010లో కట్టా నేను తెలుగుదేశం పార్టీ అధికార తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా నేను శాసనసభ్యుడిగా ఉండగా నేను తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉండగా 2010లో నేను కే కన్వెన్షన్ కట్టా కడితే నేను ఇప్పుడు మంత్రి అయినా కే కన్వెన్షన్ కట్టానంట వాళ్ళ దగ్గర ఉండగా కే కన్వెన్షన్ కడితే నిజాయితీపరుడు నీతివంతుడు డబ్బులు సంపాదించి కష్టపడి బిజినెస్ చేశాడు 91లో నేనేదో లక్షల అద్దె కట్టానని చెబుతున్నాడు అవును నువ్వు లక్షల అద్దె కట్టుంటావు కాకపోతే మీ నాయకుడు చంద్రబాబు నాయుడు 91లో హెరిటేజ్ కూడా లేదు ఆడి ప్లాట్ఫామ్ గాడే ఆడి 420 గాడే అవినీతి డబ్బుతో ముఖ్యమంత్రి అయినాక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక కోటాను కోట్లు దండుకొని ఈ జ్యోతశాలలో వ్యభిచార గృహాలు నడుపుకున్నటువంటి నీచాతి నీచమైన 420 గాడి చంద్రబాబు నాయుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో నీకు త్వరలోనే బడిత పూజ ఉంది నువ్వు హింసించినటువంటి మహిళలు ఇప్పుడే ఒక్కొక్కళ్ళ ముందుకు వస్తున్నారు
పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నీ చరిత్ర ఏంటో, నువ్వేంటో, 10 రూపాయలు 20 రూపాయలు వడ్డీలకు అప్పులు ఇచ్చి నువ్వు ఎంత మంది మహిళలు వేధించావో, విజయవాడలో వాళ్ళందరూ కూడా ముందు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అవన్నీ కూడా కంప్లైంట్లు కట్టించి నీ బతుకేంటో నువ్వేంటో నీకు బడిత పూజ తప్పదు. నువ్వు ఒక 420 దగ్గర పనిచేసేటువంటి 420 మీ అందరూ కలిసి నేను హాస్పిటల్లో ఉంటే మీ 420 ఛానల్స్ లో మీ 420 పార్టీలు అన్ని కలిపి కొడాల నాని కేసును పెట్టాడు, మహిళను తీసుకొచ్చాడు గోవా నుంచి, డ్యాన్సులు వేశాడు, వ్యభిచారం చేశాడని చెప్పేటువంటి మీ పార్టీ వ్యభిచార పార్టీ. మీ 420 ప్రచారం చేసేటువంటి వాళ్లే 420 గాళ్ళు తప్పించి నేను కాదు. నోరు అదుపులో పెట్టుకోండి, ఏదో బెదిరిస్తున్నావు, చంద్రబాబు గారిని తిడితే నేను వచ్చి తిడతానని గంట గంటకే పెట్టుకున్నాం. నీ చంద్రబాబు గారి బతుకేంటో, వాడెంత వెదవో, వాడెంత సన్నాసో, వాడెంత 420 గాడో గంట గంటకే కూడా నేను చెప్తాకి సిద్ధంగా ఉన్నా. ఈ రోజు నుంచి సిద్ధం, ఛాలెంజ్ చేస్తున్నా. మీరు రండి, నా గురించి మాట్లాడండి. మీరు మాట్లాడినటువంటి గంటకే చంద్రబాబు గారు ఎంత నీచుడాడు, ఎంత 420 వెదవో నేను ప్రజల ముందు పెట్టి ఎన్టీ రామారావు చనిపోయినటువంటి NT Ramarao చెప్పినటువంటి మాటలు, ఆయన చెప్పినటువంటి క్యాసెట్లు కూడా తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజల ముందు పెట్టి చంద్రబాబు నాయుడు గారి బతుకునే ఈ రాష్ట్ర ప్రజల ముందు పెట్టకపోతే నా పేరు కొడాల నాని కాదు. దమ్ముంటే రండి, ఎంతమంది వస్తారో నేను సిద్ధంగా ఉన్నా. నాకేమాత్రం ఆయన టచ్ చేయాల్సిన అవసరం చంద్రబాబుని. ఇప్పుడు NT Ramarao నా భిక్షతో పలానా వాడు రాజకీయాల్లోకి వచ్చాడంటే ఆయన పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యి 10 మందికి భిక్ష పెట్టి రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు. లేదు, కేసీఆర్ నా వల్లనే ఆయన ఒక పార్టీ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చి ఒక పార్టీ పెట్టి అనేక మంది అనామకులకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి ఎంపీ సీట్లు ఇచ్చి రాజకీయ భిక్ష పెట్టాడంటే అర్థం ఉండదు. చంద్రబాబు నాయుడు ఒక బిచ్చగాడు. తెలుగుదేశం పార్టీ ఎవడది? కర్జూర నాయుడు పెట్టాడా? చంద్రబాబు నాయుడు బాబుదా? తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు? NTR మీద పోటీ చేస్తాను సిగ్గు లేకుండా కాంగ్రెస్ లో ఉన్నాడు. ఇతనే ఒక బిచ్చగాడు, కాళ్లు పట్టుకుని అడుక్కు తినేవాళ్ళగా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరాడు. మేము తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి మా తండ్రులు గాంచి మేము సింపథైజర్లు. మా ప్రాంతంలో పుట్టినటువంటి NT Ramarao ఆయన పిల్లలతో కలిసి నేను ట్రావెల్ చేశాను. ఆడ నాకు భిక్ష పెట్టేదంటే ఆడే పెద్ద బిచ్చగాడు, ఆడే 420 గాడు, ఆడే చీటరు. ఆడ నాకు భిక్ష పెట్టేదేంటి? కాబట్టి చంద్రబాబు నాయుడు ఒక బిచ్చగాడు, మోసగాడు, 420 గాడు. అటువంటి చంద్రబాబు గారు నాకు భిక్ష పెట్టే భిక్ష పెట్ట నాకే పెట్టలే భిక్ష చంద్రబాబు.